గురుగారు మరొక సందేహం అండి. కమలా గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. తులసి మొక్క మోడు బారితే ఏమి చేయాలి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కారణవశాత్తు రోజు నీళ్లు పోయలేకపోవడం వల్ల కానీ లేక ఊరికి వెళ్ళినప్పుడు దాని గురించి పట్టించుకోకపోవడం కానీ ఇత్యాది సంఘటనలు జరిగినప్పుడు తులసి మొక్క మోడు వారుతుంది. ఆ మోడు వారినటువంటి వృక్షాన్ని పెకలించి పదిలపరిచి చాలా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. అది ఎవరైనా సరే పెద్దలు మరణించినప్పుడు ఈ తులసి మోదుగలను కట్టె అంటారు, తులసి కట్టె లేకపోతే వీటిని గనక కర్మకాండకు గనక ఉపయోగించినట్లయితే అంటే ఆ యొక్క చనిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు తులసి ఉన్నది బాగా మూడు వారింది అన్నప్పుడు గంధం చెట్టుకు ఎంతైతే విలువ ఉందో ఈ తులసి చెట్టుకు కూడా అంతే విలువ ఉంది. అందుకని శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరాన్ని దహనం చేసేటప్పుడు తులసి కట్టెలు తప్పనిసరిగా వాడతారు. అలాగే తులసి యొక్క గింజల నుంచి చక్కటి మాలను తయారు చేస్తారు. ఆ తులసి మాలతో గనక రామ నామాన్ని గనక ధ్యానం చేసినట్లయితే ముక్తివంతమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ప్రకృతిలో తులసి ఇచ్చేటువంటి అద్భుతవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావం చాలా గొప్పదిగా చెప్పడం జరిగింది ఆయుర్వేద శాస్త్రరీత్యా. తులసి ఆకుల్ని నిత్యం గనక సేవించినట్లయితే శ్లేష్మ సంబంధమైన రోగాలు పటాపంచలవుతాయి అని కూడా శాస్త్రం. తులసి యొక్క వేరును ఎండినది స్త్రీలు గనక తమ చేతికి గనక కట్టుకున్నట్లయితే అనుబంధ వాతావరణం బలపడుతుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు ప్రౌఢ వెళ్ళడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అని కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢవంతమైనటువంటి రహస్యం. మూడు వారినటువంటి తులసి మొక్కను తీసి మంచి తులసి మొక్క మరొకటి నాటటం లక్ష్మీప్రదం అని.